Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు షాక్. విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. 2015లో హైదరాబాద్లో జరిగిన ఓటుకు నోటు కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు తాజాగా ఏత్రి నిందితుడు ఉదయ్ సింహాను అరెస్ట్ చేశారు. ఒకప్పటి టీడీపీ నేత ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరున్న ఉదయ్ సింహాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతుండగానే సుప్రీంకోర్టులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరును 37 సార్లు పేర్కొన్నప్పటికీ నిందితుడిగా చేర్చకపోవడంపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసులో చంద్రబాబు పాత్రను తేల్చేందుకు విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు విన్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు చంద్రబాబు పేరును ఓటుకు నోటు కేసులో చేర్చకపోవడంతో ఊరటగా భావిస్తున్న వారికి సుప్రీం నిర్ణయం షాక్గానే చెప్పవచ్చు. ఈ కేసులో పిటిషనర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో చంద్రబాబు పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ నిందితుడిగా చేర్చలేదని, ఆయన్ను కనీసం ప్రశ్నించలేదని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం చంద్రబాబు పాత్రను తేల్చేందుకు విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే విచారణను మాత్రం వచ్చే ఏడాది జూలైకు వాయిదా ఆవేసింది. ఓవైపు తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు కేసులో వరుస అరెస్టులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రభావం వారిపై ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.